फ्रेंड्स भारत देश अनेक विषया दागे उन्ईटे इंडिया बेस्ट कैप्ट सीक्रेट्स मैं तेजकटू उ सो इन भाग में चूस ना स्वतंत्रा साधन कोसम अनेक रकल संस्थल प्रयत्न चसाई प्रयत्न भाग में आगस्ट 15 तारीखने मन एंक स्वतंत्र दिनोत्सव का सेलब्रेट चेसुकुंटाम अनेटुवंटि सीक्रेट दानि वेनकाल दागि उन्नटुवंटि रहस्याल गुरिंचि इप्पुडु मनं तेलुसुकुंदाम। मुंदुगा अंदरिकी स्वातंत्र्य दिनोत्सव शुभाकांक्षलु। ఆగస్టు 15నే ఎందుకు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసినటువంటి సంస్థలు అనేకంగా ఉన్నాయి। అందులో ప్రధమంగా మనకి ముందు కనిపించేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్। ఈ సంస్థ రెండు రకాలుగా అంటే రెండు ఫేజెస్ లో స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసింది। సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే 1920 కు ముందు అంటే ఇది 1885 లో స్థాపించబడింది। 1885 నుంచి 1920 వరకు ఉన్నటువంటి సమయాన్ని అతివాదుల యుగం తర్వాత మితవాదుల యుగం అనేటువంటి భావన ఉంది। దీని తర్వాత 1920 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నడిపించినటువంటి ఫేజ్ మనకి గాంధీయన్ పీరియడ్ అంటారు। ఈ గాంధీయన్ పీరియడ్ లో భాగంగా 1929 సంవత్సరం కాను ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నడపడానికి నడిపేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సమావేశం లాహోర్ అనేటువంటి ప్రదేశంలో జరిగింది। ఈ లాహోర్ అనేటువంటి ప్రదేశం ఇప్పుడు మనకి పాకిస్తాన్ లో ఉంది। ఈ లాహోర్ లో మొట్టమొదటిసారి మీటింగ్ జరిగినప్పుడు ఒక పిలుపుని ఆయన స్వాతంత్రం సాధించడం కోసం ఒక పిలుపు ఇచ్చారు। ఆ పిలుపు ఏంటంటే పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వరాజ్యాన్ని మనం సాధించాలి అనే ఒక నినాదాన్ని ఇస్తూ ఆ సాధించడానికి మనం చేయవలసిన పనులు ఏంటి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సదస్సు సాగింది। సో ఇది అంటే ఈ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే పూర్ణ స్వరాజ్, అది జరిగినటువంటి తారీఖు మనం చూసినట్లయితే జనవరి 26వ తారీఖు। సో జనవరి 26వ తారీఖుని మనకి స్వతంత్రం దినోత్సవంగా ప్రకటించాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ ఆ సమావేశంలో తీసుకోవడం జరిగింది। అయితే ఇంట్రెస్టింగ్ గా మనకి చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మనకి ఇండియన్ లేబర్ పార్టీ మన అంటే అప్పుడు మనం మన భారతదేశాన్ని పరిపాలన చేస్తుంది బ్రిటిష్ వాళ్ళు। బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిషర్స్ ఒక పొలిటికల్ పార్టీని పెట్టారు, దాన్ని లేబర్ పార్టీ అంటారు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంటారు। ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి అధ్యక్షత వహిస్తూ లేబర్ పార్టీని నడిపినటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి మనకి మౌంట్ బాటన్ గా మనకి కనబడతాడు। సో ఈ మౌంట్ బాటన్ ఒక గవర్నర్ జనరల్ ని ఇండియాకి పంపించడం జరిగింది, ఆయన పేరు అట్లీ। ఇదే సమయంలో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో జపాన్ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అంటే జపాన్ని అలైడ్ ఫోర్సెస్ లో కలుపుకోవాలనేటువంటి దానికోసం ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేశారు। ఆ అగ్రిమెంట్ కూడా ఈయన ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తారీఖున నిర్ణయించడం జరిగింది। సో ఇది ఫిబ్రవరి 26వ తారీఖున ఈ లేబర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది। దానికి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్నటువంటి మౌంట్ బాటన్ ఒక చర్చ తీసుకొచ్చారు। మనము ఇంకా ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మనము దీన్ని కొనసాగించలేము, మనము భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేద్దాం అన్నటువంటి ఆలోచన తోటి ఈ స్వాతంత్రం ఇవ్వడానికి కావాల్సినటువంటి విషయాలను సమస్యల్ని తెలుసుకోవడం కోసం ఒక కమిషన్ ఇచ్చారు। ఆ కమిషనే అట్లీ అనేటువంటి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో క్లెమెంట్ అట్లీ అనేటువంటి నాయకత్వంలో క్రిప్స్ మిషన్ అనేటువంటి ఒక మిషన్ ని ఇండియాకి పంపించారు। సో ఈ మిషన్ పంపించడానికి ఒక బిల్లు లేబర్ పార్టీ బ్రిటిష్ పార్లమెంట్ లో పాస్ చేసింది, అదే ఇండియాస్ ఇండిపెండెన్స్ బిల్. ఈ బిల్లుని ఉద్దేశించి ఈ బిల్లుకి సంబంధించి చర్చలు జరపడానికి క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తిని క్రిప్స్ మిషన్ అనేటువంటి మిషన్ ఏర్పాటు చేసి భారతదేశానికి పంపిస్తూ భారతదేశాన్ని రెండు భాగాలు విభజన చేసి పాకిస్తాన్ ఇండియాగా విభజన చేసి స్వతంత్రం డిక్లేర్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో పంపించారు।
सो दी साधन कोसम एंत समय कावाली अट्ठू अट्ले अनेट व्यक्ति 15 आगस्ट 15 ने निर्णय चेसी मन तारीख ने फिक्स उद्देश्य तो आयन इंडिया की रावटम जरिगिंदि इंडिया की वच्ची इंडिया उन्नटुवंटि कमिटीलु अंटे मुख्यंगा इंडियन नेशनल कांग्रेस अदे विधंगा मुस्लिम लीग इट्ला अनेक संस्थल तोटि चर्चलु जरिपि आगस्ट 15 तारीखुन मन की इंडिपेंडेंस इस्तू डिक्लरेशन चेयटं जरिगिंदि सो ई डिक्लरेशन उद्देशिंचि आगस्ट 15 तारीख నుంచి మన స్వతంత్రంగా మనం ఆ తారీఖుని తీసుకొని అర్ధరాత్రి దీన్ని డిక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఆగస్టు 14 అర్ధరాత్రి మనకి స్వతంత్రం వచ్చింది అంటే ఎర్లీ అవర్స్ 15th ఆగస్ట్ ఎర్లీ పీరియడ్ లో మనం మొట్టమొదటిసారి బ్రిటిష్ జెండాని కిందకి దింపేసి భారతీయ జెండాని పైకి ఎగరవేయడం జరిగింది ఇదండి మన ఆగస్టు 15 యొక్క ప్రాముఖ్యత సో ఇది మనం చరిత్రలో తెలుసుకోవాల్సినటువంటి విషయం సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పినటువంటి జనవరి 26వ తారీఖు ఏదైతే ఉందో పూర్ణ స్వరాజ్ అనే భావనని దృష్టిలో పెట్టుకొని ఈ 1947 లో మనం జెండా ఎగరేసినప్పటి నుంచి మన దేశాన్ని మనం ఎలా పరిపాలన చేసుకోవాలి మనం పరిపాలన చేసుకోవాలంటే బ్రిటిష్ చట్టాలనే మనం అమలు పరచాలా లేకపోతే మనకి రాచరికంగా వస్తున్నటువంటి రాజుల పరిపాలనలో ఉన్నటువంటి రాచరికాన్ని మనం తీసుకోవాలా అనేటువంటి మేధోమధనం జరిగిన తర్వాత మనకి భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ వారు 2 సంవత్సరాల 11 నెలల 26 రోజులు కష్టపడి ఒక సమగ్రమైనటువంటి రాజ్యాంగాన్ని రచన చేసి ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి రోజుగా జనవరి 26వ తారీఖుని మనకి తీసుకొచ్చారు వాస్తవంగా నవంబర్ 26వ తారీఖునే మనకి రాజ్యాంగం రచన అయిపోయింది ఆ రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఈ రచన సాగింది ఆయన ఈ రచనని సమర్పించినటువంటి తారీఖు నవంబర్ 26 1949 కానీ పూర్ణ స్వరాజ్ అనేటువంటి భావన ఏదైతే ఉందో అది జనవరి 26వ తారీఖు తీసుకున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ రాజ్యాంగ రచనలో కీలకమైనటువంటి పాత్ర అంటే రాజ్యాంగ రచన సంఘంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మంది సభ్యులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు ఉన్నారు కాబట్టి అదే విధంగా స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీగా అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో వారు నెగ్గారు కాబట్టి వారు జనవరి 26వ తారీఖుని ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి రోజుగా మనకి ప్రస్తావన జరిగింది సో దీన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం 26వ తారీఖు జనవరి రిపబ్లిక్ డేగా అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తారీఖుగా మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము అదే విధంగా 15వ తారీఖుని పొలిటికల్ పవర్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన చేతిలోకి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ కాపీని మనం అందుకున్నటువంటి సందర్భంలో మనం మన జెండాని పైకి ఎగరేసుకుంటాం మూడు రంగుల జెండాని పైకి ఎగరేసినటువంటి రోజుని మనం ఆగస్టు 15 ఆ ఆగస్టు 15ని మనం ఇండిపెండెన్స్ డేగా స్వతంత్ర పూర్ణ స్వతంత్రాన్ని సాధించాం అనేటువంటి దానికి చిహ్నంగా ఈ ఆగస్టు 15ని జరుపుకుంటాం ఇదండి ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి అంశం జై భారత్